నేను డబ్బులు ఇచ్చాను అదే వెల్ఫేర్ అన్న, అది కాదంటున్నాం కదా మనం. పథకానికి సంబంధించి వెల్ఫేర్ కి సంబంధించిన దాంట్లో ఈ పథకం 1500 రూపాయలు అనే పథకం అమలు అవుతుందా లేదా. ఒకటి ఖాయం, బస్సులకు సంబంధించి లేదు అది క్లియర్, రైతులకు సంబంధించి లేదు అది క్లియర్, 1000 కోట్ల రూపాయలతో అవ్వదు అది. అదే సందర్భంలో నిరుద్యోగ భృతి లేదు, ఈ మూడు అయితే ఏడాది లేనట్టే. అన్నదాత సుఖీభవ కదా రైతులకి అది లేదు. ఇక అయితే గీతే ఈ డిపార్ట్మెంట్ నుంచి 1500 అన్న. అంటే ఇక్కడ అన్నదాత సుఖీభవలో చిన్న డౌట్, కేంద్రం నుంచి 6000 వస్తుంది కదా ఈ వీళ్ళది కాకుండా, దాన్ని కూడా ఆపేస్తారా? 6000 మామూలుగా వీళ్ళకి వచ్చేస్తారు, అది వీళ్ళకేం సంబంధం లేదు, ఆల్రెడీ పడుతుంది అది. అయితే అందరికి 14000 ఎక్స్ట్రా వీళ్ళు 14 వీళ్ళైందే, ఇది వీళ్ళు అన్నది ఏంటి 20 మొత్తం 20 సొంతంగా తామిస్తామని దాంతో కలిపి అనలేదా, చెప్పలేదు కదా అది. ఇస్తానని 12.5 ఏడాదికి ఇస్తానని 7.5 ఇచ్చాడుగా అన్నారు, అంటే 6000 రూపాయలు అనవసరం కలిపాడని, 6000 కేంద్రం కూడా కలిపేసుకున్నాడు. ఆ లెక్కనైతే వీళ్ళు విడిగా ఇవ్వాలిగా, ఇవ్వాలి లేదా వీళ్ళు కూడా అట్లాగే ఇచ్చేసేసి అవును జగన్ ఇవ్వలేదా అంటారేమో రేపు పొద్దున వాదించచ్చేమో. ఏదేమైనా అది కూడా దాంట్లో ఒక లాజికల్ తేడా ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతులకి రాలాది కేంద్ర ప్రభుత్వ పథకం, గతంలో కూడా ఒక 30-40% మందికి రాష్ట్రం పెట్టుకోవాల్సి వచ్చింది, కాబట్టి ఇక్కడ అది ఎంతమందికి ఇస్తారు ఓన్లీ